Hi friends, welcome to Bhaskar's Biology. MCET NEET biology sambandhinatuvanti invertebrate phyla ante akshareka vargala gurinchi manu cheppukuntam. Already mana last videos lo porifera gurinchi cheppukunnam. Adhe vidhanga manakitte cylindrata adhe nidaria gurinchi cheppukunnam. Alage manaki pterophora mooditu gurinchi kuda cheppadam jarigindi. Moodu phylums kuda complete ayipoyani with classifications. అయితే ఈరోజు చెప్పేటటువంటి ఫైలం ఏంటంటే ప్లాటిహెల్మింథిస్. సో ఈ వర్గం ప్లాటిహెల్మింథిస్. సో ఈ వర్గంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ద ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో అయితే ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ పాయింట్ చూడండి, ప్లాటిహెల్మింథిస్ ని మనం ప్లాటి పేర్లో ఉంది, ప్లాటి అంటే మనకి ఫ్లాట్ గా ఉంటుంది అర్థం. సో They have dorso-ventrally flattened body, hence are called flatworms. So, manakedante dorso-ventrally, manaku body emavutundante dorsal side ventral side rendu untayi, manaku dorsal side ventral side. Aithe dorsal ventral ante mana mundu venaka ee vidhangaanu, so rendu flat ga untayi anamata, nokkesi anachabadi untayi. Chudandi, veedi deham prushtodharanga prushta bhagam, alage udara prushta bhagam ante venakala bhagam, udara bhagam ante mundu bhagam. సో పృష్ఠోధరంగా అంచబడి ఉంటాయి. సో అంచబడిన వాళ్ళు ఏమవుతుంది, అణిగి ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఇవి బల్లపరుపు పురుగులు అంటాం, బల్లపరుపుగా ఉంటాయి. సో రౌండ్ గా కాకుండా అణిగి అణిగిపోయి ఉంటాయి. ఒక టేప్ ఎలా ఉంటుంది మనకి, టేప్, సో మెజరింగ్ టేప్ ఉంది కదా, సో మెజరింగ్ టేప్, అందుకని మీరు టేప్ వర్మ్స్ కూడా అనొచ్చు. సో టేప్ లా అంచబడి ఉంటాయి అనమాట. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్ ఇందులో. సో ప్లాటిహెల్మింథిస్ ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్ని కూడా మనం ఏంటంటే ఫ్లాట్ వర్మ్స్ అంటాం. ఫ్లాట్ వర్మ్స్ అని ఎందుకు అంటాం అంటే ఈ డోర్సో వెంట్రల్లీ ఫ్లాట్ అండ్ బాడీని కలిగి ఉంటాయి. డోర్సల్ సైడ్, వెంట్రల్ సైడ్ రెండు కూడా మనకి అణిచి అనుకున్న ఫ్లాట్ గా కనిపిస్తాయి, గుండ్రంగా ఉండవు. అందువల్ల వీటినంటే ఫ్లాట్ వర్మ్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. ఇది మనకి ఫస్ట్ పాయింట్. దేహం పృష్ఠోదరంగా అణిగి ఉండడం వల్ల దేహం బల్లపరుపు పురుగులు అంటాం వీటిని. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బల్లపరుపు పురుగులు ఎందులోనంటే ప్లాటిహెల్మింథిస్ లో ఉన్నాయి, సరే, మనకి ఫ్లాట్ వర్మ్స్ అంటాం. సెకండ్ పాయింట్కి వస్తే దీస్ ఆర్ మోస్ట్లీ మ్యాక్సిమం ఎండో పారాసైట్స్. ఇవన్నీ కూడా పారాసైట్స్. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఫైలమ్స్ అన్ని కూడా మనకి ఫ్రీ లివింగ్ అని చెప్పుకున్నాం మంచిగా. కొన్నిట్లో మనకి పారాసైట్స్ ఉన్నాయి, మ్యాక్సిమం ఫ్రీ లివింగ్ అని చెప్పుకున్నాం. కానీ ఇవేంటంటే మోస్ట్లీ చాలా వరకు కూడా మనకి ఇవి ఎండో పారాసైట్స్. సో మనకి ఇవి ఎక్కువగా అంతర్ పరాన్న జీవులు లోపల ఉంటాయి. ఇవి హ్యూమన్స్ లో అవ్వచ్చు, అలాగే యానిమల్స్ లో అవ్వచ్చు. సో వీటి లోపల ఉంటాయి, లోపల బాడీ లోపల ఉన్నటువంటి ఇవి పారాసైట్స్, కాబట్టి ఎండో పారాసైట్. ఇవి హ్యూమన్స్ లోనూ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి యానిమల్ జంతువుల్లోనూ మానవుల్లో రెండిట్లో కూడా ఇవి ఇటు ఎండో పారాసైట్స్ గా మోస్ట్లీ ఎండో పారాసైట్స్ అని చెప్పవచ్చు. ఇవి ఎక్కువగా అంతర్ పరాన్న జీవులు జీవనం గడుపుతాయి, మానవుల్లో కానీ జంతువుల్లో కానీ. ఇన్ నెక్స్ట్ పాయింట్, థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే దీస్ ఆర్ ద ఫస్ట్ చూడండి, గుర్తుపెట్టుకునేది ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బైలేటరల్లీ సిమెట్రికల్, బైలేటరల్లీ ఇంతవరకు చెప్పుకున్నటువంటి మూడు ఫైలమ్స్ కూడా రేడియల్ సిమెట్రీ చెప్పుకున్నాం, అంటే గుండ్రంగా ఉంటుంది. గుండ్రంగా ఉండి మనకి ఏ రకంగా కట్ చేసినా సరే మనకి టూ ఈక్వల్ పార్ట్స్ అవుతాయి. కానీ ఇది మాత్రం బైలేటరల్ సిమెట్రీ, అంటే బాడీలో మనకి ఏమవుతుంది అంటే ఇలా ఉండి ఓన్లీ ఏదో ఒక డైరెక్షన్లో మాత్రం అది నిలువుగా టూ ఈక్వల్ పార్ట్స్ అవుతుందన్నమాట. సో ఇలా ఉంటుంది అన్నమాట బైలేటరల్ సిమెట్రీ అని చెప్తాం. చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ద ఫస్ట్ బయోలేటరల్ సిమెట్రీ ఆర్గానిజమ్స్ ఎందులో ఉన్నాయంటే ప్లాటిహెల్మింథిస్ నుంచి స్టార్ట్ అయినాయి. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రిప్లో ప్లాస్టిక్. సో ట్రిప్లో కొరకు మనకి డిప్లో బ్లాస్ట్ చెప్పుకున్నాం, మొత్తం కొరకు చెప్పుకున్నాం. పోరిఫేర్ అవ్వచ్చు, పోరిఫేర్ అవ్వచ్చు, అదేవిధంగా మనకంటే నెడేరియా అవ్వచ్చు, అదేవిధంగా మనకంటే టినోఫోర్ అవ్వచ్చు. మనం బయోలేటరల్ చెప్పుకున్నాం, డిప్లో బ్లాస్ట్ చెప్పుకున్నాం, అంటే ద్విస్తరిత జీవుడు. కానీ ఇవి మాత్రం ఏంటంటే ట్రిప్లో ప్లాస్టిక్, అంటే మనకి ఎక్టోడెర్మో ఎండోడెర్మతో పాటు మీసోడెర్మ్ ఉంటుంది. సో ఔటర్ లైన్ మనం ఎక్టోడెర్మ్ అనుకుంటే, లోపల దాన్ని ఎండోడెర్మ్ అనుకుంటే, మధ్యలో మళ్ళీ మనకి మీసోడెర్మ్. ఇలా మనకి మూడు, అంటే దానికి ట్రిప్లో ప్లాస్టిక్ అన్నాం. అంటే మనకేముంది ఎక్టో, మీసో, ఎండోడెర్మ్స్, ఇలా మూడు డెర్మ్స్ కింద డివైడ్ అయింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. బయోలేటరల్ సిమెట్రీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందంటే ప్లాటిహెల్మింథిస్ నుంచి స్టార్ట్ అయింది. అలాగే ట్రిప్లో ప్లాస్టిక్ ఆర్గానిజమ్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయంటే, అది కూడా మనకి ఎక్కడ స్టార్ట్ అయినాయంటే ప్లాటిహెల్మింథిస్ స్టార్ట్ అయింది మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇవి కూడా ఇంకొకటి ఏంటంటే ఇవి ఏ సీలోమేట్. దీనిలో మనకి సీలోమ అనేది ఉండదు, అంటే శరీర బాడీ క్యావిటీ అంటారు సీలోమ అంటే, లోపల ఉన్నటువంటి బాడీ క్యావిటీ. సో బాడీ క్యావిటీ అనేది వీటిలో యాబ్సెంట్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి ఈ మూడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, ఈ ప్లాటిహెల్మింథిస్ లో మనకి బైలేటరల్ సిమెట్రీ చూపిస్తుంది, అట్ ద సేమ్ టైం ఇంకేంటే ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, అదేవిధంగా ఏ సీలోమేట్, సీలోమ అనేది మ్యాగ్జిన్ లో మనకి ఉండదు, శరీర కుహరం అనేది ఉండదు. ఇదే తెలివైన తీసుకుంటే ఇవి మొట్టమొదటి
ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు, ద్విపార్శ్వ సౌష్ఠవం, ఇది వలయ సౌష్ఠవం, ఇది ద్విపార్శ్వ సౌష్ఠవం. వలయ సౌష్ఠవం అనేది ఇంత ముందు చెప్పుకున్న ఫైలమ్స్ అని కూడా వలయ సౌష్ఠవం ఉంది, కానీ ఇక్కడ నుంచి మాత్రం ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే వీటి యొక్క దేహాన్ని ఆయతీంగా కట్ చేస్తే ఏదో ఒక డైరెక్షన్ లో మాత్రం టూ ఈక్వల్ పార్ట్స్ అవుతాయి, రెండు సమాన భాగాల కింద ఇది విభజన చెందుతుంది, ఇంకో డైరెక్షన్ కట్ చేస్తే మళ్ళీ అవుతుంది. కాబట్టి ఇలా ఉన్నదాన్ని ద్విపార్శ్వ సౌష్ఠవం అంటాం. అలాగే త్రిస్తరిత జీవుడు, బహిష్ఠోచం, అంతస్థోచంతో పాటు మధ్యలో మనకి మధ్యస్థోచం కూడా ఏర్పడుతుంది. ఇలా మూడు స్వచ్ఛాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే త్రిస్తరిత జీవులు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే శరీర కుహర రహిత జీవులు, వీటిలో శరీర కుహరం అనేది ఉండదు. ఈ మూడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ మూడును గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో మనకి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూడండి. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గన్, ఇంతవరకు చెప్పుకున్న వాడిని కూడా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే సెల్యులర్ లెవెల్, తర్వాత టిష్యూ లెవెల్ చెప్పుకున్నాం. ఇది మాత్రం మనకి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది మనకి రావడం జరిగింది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే మనకి ప్లాటీ హెల్మెంట్ నుంచి స్టార్ట్ అయిందని మనం చెప్తాం. అంటే అవయవ స్థాయి వ్యవస్థీకరణ, అవయవాలు ఏర్పడ్డాయి, జీర్ణ వ్యవస్థ, అలాగే నాడీ వ్యవస్థ. సో ఇలా మనకి వ్యవస్థల కింద అవయవాలు అనేవి ఏర్పడి ఆర్గాన్స్ అనేవి ఫామ్ అయినాయి. డైజెస్ట్ సిస్టమ్ సపరేట్ ఆర్గాన్ ఉంటుంది, ఎక్స్పైర్ సపరేట్ చెప్పుకుంటాం, నెర్వస్ సిస్టమ్ సపరేట్ చెప్పుకుంటాం, ఇలా మనకి ఆర్గాన్స్ అనేవి ఫామ్ అయింది. కాబట్టి ఇవి అవయవ స్థాయి వ్యవస్థీకరణను ప్రదర్శిస్తాయి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పోతే బాడీ ఈజ్ నాట్ సెగ్మెంటెడ్, బాడీలో మనకి సెగ్మెంట్స్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ పొడవుగా ఉంటాయి కాబట్టి ఇలా మనకి సెగ్మెంట్స్ కింద ఫామ్ అవ్వాలి. సో అంటే సెగ్మెంట్స్ కొన్ని ఇట్లా ఉంటాయి, సెగ్మెంట్స్ ట్రూ సెగ్మెంట్స్ కాదు. సో మనకి ఏంటంటే చూడండి ఇక్కడ మనకి బాడీ ఈజ్ నాట్ సెగ్మెంటెడ్ బట్ సమ్ సూడో మెటామెరిజమ్ ప్రదర్శిస్తాయి. సూడో మెటామెరిజమ్ అంటే ఇది ఒరిజినల్ సెగ్మెంటేషన్ కాదు, సో అలా ఉంటుంది. కాబట్టి మనం సూడో మెటామెరిజమ్ అంట, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సూడో మెటామెరిజమ్ ఏ జీవులు ఉంటుంది అంటే ప్లాటీ హెల్మెంటిస్, దేహంలో నిజఖండీభవనం ఉండదు, ఖండితాల కింద విభజింపబడి ఉండదు నిజఖండితాలు, కానీ మిథ్యాఖండీభవనం మాత్రం ప్రదర్శిస్తాయి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మనకంటే ఇవి యూనిడైరెక్షనల్ మూమెంట్ యూనిడైరెక్షన్ ఏదో ఏదో ఒకవైపు వెళ్తాయి, సో రెండో వైపు ఇవి మాకు వెళ్ళడానికి వీటికి చాయిస్ అనేది లేదు. కాబట్టి ఏంటంటే యూనిడైరెక్షనల్ మూమెంట్ చూడండి, ఇక్కడ మూమెంట్ కూడా కొద్దిగా అంటే ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. సో ఒక్కొక్క ఫైలమ్కి ఒక్కొక్క ఫైలమ్కి డెవలప్మెంట్ కనిపిస్తుంటుంది, ఎవల్యూషన్ అంటుంది, ఇన్న ఎవల్యూషన్ కంటే అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా ఈజీగా ఇది అండర్స్టాండ్ అవుతుంది. సో యూనిడైరెక్షనల్ మూమెంట్ అనేది వీటి అంటే ఏక దిశ మార్గంలో గమనం జరుగుతాయి, ఏక దిశ ఒక దిశలోనే మాత్రమే గమనాన్ని చూపించగలుగుతాయి. నెక్స్ట్ చూడండి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఇవి పారాసైట్స్ కాబట్టి మ్యాక్సిమం, సో చాలా వరకు పారాసైట్స్ అని చెప్పుకున్నాం, ఎండో పారాసైట్స్, ఇవి పారాసైటిక్ ఫామ్లో ఉంటాయి. కాబట్టి ఏవైతే పారాసైటిక్ ఫామ్లో ఉంటాయి వాటిలో మనకి ఏమంటే హుక్స్ ఉంటాయి, హుక్స్ సక్కర్స్ రెండు కూడా ఉంటాయి. హుక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని హెడ్లో ఇలా మనకి హుక్స్లా ఉంటాయి, ఈ హుక్స్ ఏం చేస్తాయంటే ఇలా హుక్స్లా ఉంది, హుక్స్ ఏం చేస్తాయంటే లోపల ఎండో పారాసైట్ లోపల అంటే హ్యూమన్ కానీ యానిమల్ లోపల ఉంటుంది కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి ఆ బాడీ పార్ట్స్ని గట్టిగా హుక్లా గట్టిగా అతుక్కుంటుంది అన్నమాట. సో అతుక్కోవడం కోసం హుక్స్ ఉంటాయి వీటిలో. అలాగే నెక్స్ట్ ఇంకేంటే సక్కర్స్ ఉంటాయి, చోస్కాలు ఉంటాయి, ఇవి ఏంటంటే గట్టిగా అంటుకుంటాయి, అంటిపెట్టుకొని కూడా యూజ్ అవుతుంది, గట్టిగా పట్టుకోవడానికి హుక్స్ అనేవి గట్టిగా గుచ్చేసి అలా ఉండిపోతాయి అనమాట హుక్స్ కింద. అదేవిధంగా సక్కర్స్ వాళ్ళు వెళ్తే అంటుకుంటుంది అది ఏ ప్లేస్లో వెళ్తే ఆ ప్లేస్లో, అండ్ ఆ రకంగా మనకేంటే హుక్స్నే ఉంటాయి సక్కర్స్ ఉంటాయి, రెండు కూడా వీటిలో కనిపిస్తాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, హుక్స్ సక్కర్స్ అనేవి ఏ ఫైలంలో ఉంటాయంటే మనకి ప్రాంతీయ ముందు ఫైలంలో. వీటిని కొక్కేలు మరియు చోసకాలు, కొక్కేలు అంటే ఇలా పొడగొని దేని గుచ్చుకొని లోపల అంత గట్టిగా పట్టుకొని ఉండడానికి, అదే అంటిపెట్టుకొని కూడా ఉపయోగపడతాయి. సో ఈ రెండు కూడా మనం పారాసైటిక్ ఫామ్లో మనం ఎక్కువగా చూస్తాం, ఎందుకు అంటే ప్లాటీ హెల్మెంటిస్లో. నెక్స్ట్ పాయింట్ చూస్తే డైజెస్ట్ సిస్టమ్ చూద్దాం. డైజెస్ట్ సిస్టమ్ అనేది ఉంటే అంటే మ్యాక్సిమం కొన్నిట్లో ఉండదు పారాసైట్స్ కాబట్టి అంత ఇబ్బంది అంత ప్రాబ్లం అయితే ఉండదు. ఒక ఇన్కేజ్ డైజెస్ట్ సిస్టమ్ కానీ ఉంటే మౌత్ ఓన్లీ, మౌత్ నోరు మాత్రమే ఉంటుంది, అంటే జీర్ణ వ్యవస్థ ఉంటే నోరు మాత్రం ఉంటుంది, పాయం అనేది వీటిలో కనిపించదు. నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ కూడా ఇందులో డెవలప్ అవుతుంది, ఇదివరకు నర్వస్ సిస్టమ్ అంత డెవలప్ అయినట్టు ఎక్కడికే లేదు. సో నర్వస్ సిస్టమ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నర్వస్ సిస్టమ్లో మనకి ఏమవుతుంది, బ్రెయిన్ ఉంటుంది, అంటే ఫుల్ మెచ్యూర్డ్ కాదు, తక్కువ డెవలప్మెంట్ బ్రెయిన్ ఉంటుంది. అదేవిధంగా నెర్వ్ కార్డ్స్ ఉంటుంది, నెర్వ్ కార్డ్ ఉంటుంది. ఈ నెర్వ్ కార్డ్ కూడా ఏమంటే ల్యాడర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఒక నెచ్చర్లా ఉంటుంది ల్యాడర్ లాక్. సో నెర్వ్ కార్డ్ కూడా ఇందులో ఉంటుంది, అలాగే బ్రెయిన్ కూడా ఉంటుంది, ఈ రెండు కూడా ఉంటాయి. నాడీ వ్యవస్థ మెదడు ఉంటుంది, అదేవిధంగా నాడీదండలన్నీ కూడా నిచ్చిన వల్ల అమరు ఉంటాయి, నిచ్చిన మనకి ల్యాడర్ అవుతుంది, అలాగే నాడీదండలన్నీ కూడా ఒక నిచ్చిన వల్ల అమరు ఉంటుంది. ఈ రకంగా మనకి నెర్వస్ సిస్టమ్ కూడా వీటిలో కనిపిస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఎక్స్క్రేటరీ సిస్టమ్, ఎక్స్క్రేటరీ సిస్టమ్లో మనకి ఫ్లేమ్ సెల్స్ ఉంటాయి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్క్రేటరీ సిస్టమ్లో ఫ్లేమ్ సెల్స్ ఉన్నటువంటి ఫైలమ్ ఏంటంటే ప్లాటీ హెల్మెంటిస్. ఇక్కడ ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఫ్లేమ్ అంటే మనకి ప్రోటోన్ ఎఫ్రిడి అంటారు, ప్రోటో
నెఫ్రిడియా అంటే విసర్జిక వ్యవస్థను జ్వాలా కణాల ద్వారా జరుగుతుంది. జ్వాలా కణాలు గుర్తుపెట్టుకోండి, ఇవి జ్వాలా కణాలు మనం ప్రాథమిక వృక్కలు అంటాం. వృక్కలు అనేది మాక్సిమం ప్రతి ఎక్స్క్రిటరీ సిస్టమ్ లో ఉంటాయి. అందులో మనకి ఉన్నది ఫ్లేమ్ సెల్స్, గుర్తుపెట్టుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెక్స్ ఆర్ నాట్ సపరేట్, మోనోసియస్. ఇంత ముందు చెప్పుకుని కూడా మోనోసియస్ అంటే ద్విలింగ జీవులు, ఉభయలింగ జీవులు అంటాం, సారీ ఉభయలింగ జీవులు అంటే స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ రెండు కూడా ఒకే జీవులో ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఫెర్టిలైజేషన్ అనేది ఇంటర్నల్ లోపల జరుగుతుంది, అంటే ఫలదీకరణ అనేది అంతర్ ఫలదీకరణ, బాహ్య ఫలదీకరణ జరగదు, లోపల జరుగుతుంది. సో ఇంటర్ ఫెర్టిలైజేషన్, ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. అలాగే డెవలప్మెంట్ అనేది ఇండైరెక్ట్, డైరెక్ట్ కాదు, డైరెక్ట్ కాకుండా మనకి అభివృద్ధి అంటే పరోక్షంగా అంటే లార్వా స్టేజ్ వీటిలో మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనకి అంటే రీజనరేషన్ కెపాసిటీ కూడా వీటిలో ఉంటుంది. కొన్ని ఇంట్లో రీజనరేషన్ అంటే ప్లెనేరియా లాంటి దాంట్లో ఉంటుంది. రీజనరేషన్ కెపాసిటీ పునరుత్పత్తి, పునరుత్పత్తి అంటే ఏదైనా ఒక ఆర్గాన్ కానీ ఏదైనా పోయిందంటే మళ్ళీ ఆర్గాన్ ఏదైనా డ్యామేజ్ ఏమైనా జరిగిన సరే అది మళ్ళీ రీప్లేస్ చేసుకోగలుగుతుంది అన్నమాట. సో దీన్ని మనం రీజనరేషన్ కెపాసిటీ అంటాం. పునరుత్పత్తి కొన్నింటిలో మాగ్నం ఉంటుంది, అందులో మనకు ప్లనేరియా లెక్క కనిపిస్తుంది, ప్లనేరియా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాలీ ఎంబ్రియోని, పాలీ ఎంబ్రియోని అంటే మనం చెప్పుకున్నాం డెవలప్మెంట్ ఇండైరెక్ట్ అని చెప్పుకున్నాం. ఇండైరెక్ట్ గా అంటే పరోక్షంగా ఉన్నప్పుడు కాబట్టి కంపల్సరీ లార్వాస్ ఉంటాయి. సో దీన్ని మనం పాలీ ఎంబ్రియోని అంటాం. పాలీ అంటే బహుపిండత్వాన్ని కలిగి ఉంటాయి, రకరకాల పిండాలు ఇందులో కనిపిస్తుంది. అవి ఆ పిండాలు ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒకటి చూడండి, మిరాసీడియం ఒకటి పిండాలు, మిరాసీడియం. నెక్స్ట్ స్పోరోసిస్ట్ ఒకటి, తర్వాత రీడియా ఒకటి, లాస్ట్ వన్ ఏంటి సర్కేరియా. 1, 2, 3, 4 ఈ ఫోర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి మిరాసీడియం ఒకటి, స్పోరోసిస్ట్. మిరాసీడియం, స్పోరోసిస్ట్, రీడియా, సర్కేరియా. తెలుగులో కూడా సేమ్, మిరాసీడియం, స్పోరోసిస్ట్, రీడియా, సర్కేరియా మొదలైన నాలుగు రకాల పిండాలు ఇందులో ఉంటాయి. కాబట్టి దీన్ని మనం బహుపిండత్వాన్ని ప్రదర్శిస్తాయని చెప్తాం. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే టీనియా ఒక ఎగ్జాంపుల్ చెప్పట్టు, ఫాసియోలో ఒకటి, అదేవిధంగా అంటే సిస్టోసోమా. ఇలా మనకి టీనియా, ఫాసియోలో, సిస్టోసోమా ఈ మూడు కూడా మనకి ఎగ్జాంపుల్స్ కింద చెప్పొచ్చు. ఇది మనకు ఉన్నటువంటి ఇన్వర్టిబ్రేట్ ఫైలాలో మనకి ఫైలం ప్లాటింగ్ ఎలిమెంట్ కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.